స్త్రీని దేవతామూర్తిగా భావించే దేశంలో అఘాయిత్యాలు జరగటం సిగ్గుచేటని అన్నారు. దిశ కేసు త్రిసభ్య కమిటీ సభ్యుడు, సిబిఐ మాజీ డైరెక్టర్ డిఆర్ కార్తికేయన్ స్త్రీలపై జరుగుతున్న నేరాలను కోర్టులు పోలీసులు కట్టడి చేయలేకపోతున్నాయని అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కర్తాల్ మహాపిరమిడ్లో 2019 ధ్యాన మహాచక్రం వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈరోజు ఢిల్లీలో సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. పల్లె ప్రగతిపై సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. కొత్త సంవత్సరం నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్స్తో పల్లె ప్రగతిపై పరిశీలన చేపట్టాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలు చేసి ఫ్లయింగ్ స్క్వాడ్స్ నివేదిక ఇస్తాయని చెప్పారు. సెప్టెంబర్లో 30 రోజులు చేసిన పల్లె ప్రగతి సత్ఫలితాలను ఇచ్చిందన్నారు సీఎం. పంచాయతీరాజ్ శాఖను పటిష్టపరిచామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం పల్లె ప్రగతికి ప్రతి నెలా 339 కోట్లు విడుదల చేశామన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు కేసీఆర్. అలసత్వం వహిస్తే క్షమించేది లేదని హెచ్చరించారు. అధికారులు ప్రజాప్రతినిధులకు ఇది పరీక్ష లాంటిదని సీఎం అన్నారు. రాజధాని అభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ 1000 పేజీలతో నివేదిక ఇచ్చిందన్నారు మంత్రి బొత్స. ఈ నెల 27న జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చిస్తామన్నారు. ఆ తర్వాత రాజధానిపై మరింత స్పష్టత వస్తుందని అన్నారు బొత్స. ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఏ ప్రాంతంలో ఏ వాళ్ళు ప్రమోట్ చేశారు, ఇటు అసెంబ్లీ దాంతోపాటు ఎగ్జిక్యూటివ్ అసెంబ్లీ, దాంతోపాటు హైకోర్టు, దాంతోపాటు ఇండస్ట్రీసు, దాంతోపాటు ఎడ్యుకేషను, దాంతోపాటు మౌలిక సదుపాయాలు, అటు తీర ప్రాంతం తాలూకు అభివృద్ధి అన్నింటినీ కూడా కూలంకషంగా సుమారు ఐ థింక్ అనుకుంటాం 1000 పేజీలు ఉంటుంది, 1000 పేజీస్ ఉంటుంది. అంతా వాళ్ళు సబ్మిట్ చేశారు. అంతా కూడా 27వ తారీఖు నాడు కేబినెట్లో దాని మీద చర్చ ఉంది. దాని మీద ముఖ్యమంత్రి గారి అధ్యక్షన అయిన తర్వాత ఏ రకంగా దాన్ని మనం సమగ్రమా యాజ్ చీజ్గా దాన్ని అంగీకరించామా, లేకపోతే ఎక్కడెక్కడ ఏమేమి దేంట్లో దాన్ని తీస్తారనేది మన ముఖ్యమంత్రి గారి అధ్యక్షన జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. 27వ తారీఖున దాని మీద సమగ్రంగా మీకు ఈ విషయమంతా కూడా చెప్తాం. రాజధానికి వెళ్తుంటే ఎడారిలోకి వెళ్తున్నట్టు ఉందని అన్నారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. అమరావతికి వెళ్లాలంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళ్తున్నట్టుగా ఉందన్నారు. రాజధాని నాది అని ప్రజలు భావించాలన్నారు, కానీ అమరావతిలో ఆ ఫీలింగ్ కనిపించడం లేదని అన్నారు. 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని ఆయన చెప్పారు. విమర్శలు చేస్తున్న వారు వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. ఇన్సైడ్ ట్రేడింగ్ ఆరోపణలపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నారు స్పీకర్. రాజధాని అన్నటువంటిది నాది, నాది ఈ రాజధాని అని నేను వెళ్ళి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అక్కడ. ఎస్ వన్ హ్యాస్ టు, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ టు ఫీల్ ఇట్ ఈస్ మై క్యాపిటల్ అనే ప్రౌడ్ క్యాపిటల్గా ఫీల్ అవ్వాలా, అది మన అందరిది. అందులో నేను ఒక నన్ను ఫీలింగ్ క్యాపిటల్ని చూస్తే రావాలి. నేను ది డే బిగిన్ మొట్టమొదటిసారి నేను ఎమ్మెల్యేగా వెళ్ళినప్పుడైతే గెలిచిన తర్వాత మొన్న నా 15 ఇయర్స్ తర్వాత బ్రేక్ నాది, నేను మొత్తం ఆ కట్టమే చెల్తూనే ఉన్నాను. ఎక్కడయ్యా ఈ క్యాపిటల్ అని అడిగాను మా నాతో వచ్చినటువంటి ఆయనకి. నేను రాజస్థాన్ ఎడారిలో బయలుదేరినట్టు ఉంది అది, కొంతమంది చెప్పలేకపోవచ్చు బయటికి. నేను ఓపెన్గా అన్నా ఏమైంది అవన్నిటిలోకి పోతే ఒకటి ప్రాంతీయ అసమానతలను తొలగించాలంటే, అసమగ్రతలను తొలగించాలంటే ఖచ్చితంగా మనం ఈ 3 క్యాపిటల్స్ అన్నటువంటిది ఇవాళ అందరూ స్వాగతిస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతు ఇవ్వడంపై మరోసారి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి. 3 రాజధానులకు మద్దతు ఇవ్వటం లేదంటూ తన పేరిట ఫేక్ ప్రెస్ నోట్లు విడుదలవుతున్నాయని, ఆయా నకిలీ ప్రెస్ నోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. నేను ఇచ్చానంటూ చిరంజీవి ఇచ్చానంటూ ఒక విజ్ఞప్తిని
22 డిసెంబర్ నాడు ఒక వైట్ పేపర్ మీద నా సంతకంతో సర్క్యులేషన్లోకి వచ్చింది. నేను నిన్న ఇచ్చినటువంటి నా అభిప్రాయం రాజధాని మీద, 3 రాజధానుల మీద అది కాదు అంటూ ఇవాళ ఖండిస్తూ మళ్ళీ కూడా వచ్చింది. బట్ నేను నిన్న నా లెటర్ మీద ఇచ్చింది వాస్తవం, ఈవేళ సర్క్యులేషన్లోకి వచ్చింది అవాస్తవం, అది ఫేక్. కాబట్టి 50 మంది తెలియజేయడం ఏమిటంటే, నిన్న నేను 3 రాజధానులకు మద్దతిస్తూ ఇచ్చిన ప్రకటన వాస్తవం, ఈవేళ వచ్చింది మాత్రం ఫేక్ అని మూలంగా తెలియజేయడం అనేది. ఏపీలో 3 రాజధానుల ఏర్పాటును స్వాగతించిన చిరంజీవిపై విమర్శలు గుప్పించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అప్పుడేమో ప్రజల కోసమని ప్రజారాజ్యం పెట్టి దాన్ని మరో పార్టీలో కలిపేశారని, మంత్రి పదవి పొంది విభజన పాపంలో భాగమయ్యారని ఆరోపించారు. ఇప్పుడు తమ్ముడి జనం కోసం పోరాడుతుంటే భుజం తట్టకుండా మరో రాగం ఎత్తుకున్నారని విమర్శించారు. అయినా తెలంగాణలో వ్యాపారాలు సినిమాలు చేసుకునే పెద్దన్నకు ఏపీ జనం కష్టాలు ఎలా తెలుస్తాయంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మంత్రి బుగ్గన చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత ప్రతిపాటి పుల్లారావు. అమరావతిలో తన బినామీల పేరుతో భూములు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. జూన్ 1, 2014 నుంచి 31 డిసెంబర్ 2014 అంటే వాళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారో 6 నెలల లోపల ఈ రోజుకి మనకు దొరికిందేది 4,070 ఎకరాల అధ్యక్ష. ఏది వాళ్లకు, వాళ్ళ కుటుంబీకులకు, వాళ్ళ పార్టీ వాళ్లకు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు. పేరు జ్యోతి అధ్యక్ష, ఆశ్చర్యంగా పేరు జ్యోతి అధ్యక్ష. అధ్యక్ష మీరు ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఒక్కసారి ఏ రోజు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా చూపిస్తే అధ్యక్ష, మీరు ఒకవేళ పర్మిషన్ ఇస్తే. అధ్యక్ష సర్వే నంబర్ 27/3A, 1 ఎకరా. సర్వే నంబర్ 27/3B మరియు సర్వే నంబర్ 28/2A, 1.15 ఎకరాలు. సర్వే నంబర్ 56/4.44 ఎకరాలు. సర్వే నంబర్ 62/22B, 2 ఎకరాలు. సర్వే నంబర్ 63/1, 2.93 ఎకరాలు. సర్వే నంబర్ 63/2B, 2.70 ఎకరాలు. మొత్తం 14 ఎకరాలు 22 సెంట్లు. స్వయాన డైరెక్ట్ గా లేదు వాళ్ళ పేరు మీదనే అధ్యక్ష. ఈ తర్వాత ముఖ్యమైన వాళ్ళ పేర్లు అధ్యక్ష, శ్రీ పొంగూరు నారాయణ గారు అధ్యక్ష, ఆవుల మునిశంకర్ గారి పేరు మీద, రాబూరు సాంబశివరావు గారి పేరు మీద, ప్రమీల గారి పేరు మీద. వీళ్ళందరూ కూడా తన దగ్గర ఉండే బావలు బావమరుదులు ఎంప్లాయీస్ అధ్యక్ష. 55.27 ఎకరాలు. ప్రతిపాటి పుల్లారావు గారి అధ్యక్ష 38.84 ఎకరాలు. ఇది గుమ్మడి సురేష్ గారు అని చెప్పేసి మనకున్న సమాచారం ప్రకారం తనకు సంబంధించిన వాళ్ళని అధ్యక్ష. నేను ఒకటే ఛాలెంజ్ చేశాను, వాళ్ళు బుక్ ప్రచురించారు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. నాకు 198 ఎకరాలు ఉంది, 800 కోట్ల రూపాయల ఆస్తి ఉందని. అదే మళ్ళా పార్టీ అదే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా నిన్న అసెంబ్లీలో 198 ఎకరాలకు బదులు 38 ఎకరాలు అంటున్నారు. నేను 3 గజాలు ఉంటే నాకు చూపించండి, నాకు కానీ నా బినా మీద కానీ. నేను ఛాలెంజ్ చేస్తున్నా, లేదా ఆ మంత్రి రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నా. 3 గజాలు నాకు కానీ నా బినా మీద కానీ ఈ రాజధానిలో ఉంటే నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాను. లేనప్పుడు నా మీద ఆరోపణ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు రాజీనామా చేస్తారని నేను ఛాలెంజ్ చేస్తాను. శాశ్వత రాజధాని నిర్మించకుండా బాబు కాలం వెళ్లదీశారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. భూముల రేట్లు పెంచడం కోసమే చంద్రబాబు స్కెచ్ వేశారంటూ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు విజయసాయి. 5 ఏళ్లలో 4 తాత్కాలిక భవనాలు మినహా గ్రాఫిక్స్తో మాయ చేశారని ఆరోపించారు. చంద్రబాబును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన రైతులు వాటర్ ట్యాంక్ ఎక్కేందుకు ప్రయత్నించారు. నల్లజెండాలు పట్టుకుని వెలగపూడి సెంటర్లో ఉన్న వాటర్ ట్యాంక్ పైకి వెళ్లారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు గ్రామస్తులను అడ్డుకున్నారు. Yeah.
అమరావతి గ్రామాలు నిరసనలతో దద్దరిల్లుతున్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు, విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఉండవల్లిలో ఓ వ్యక్తి తలకిందులుగా నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. అమరావతిలో విద్యార్థులు ఆందోళన దిగారు. మందడం నుంచి వెలగపూడికి ర్యాలీగా వెళ్లిన విద్యార్థులు సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సచివాలయం ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. రాజధానిపై సర్కార్ వైఖరిని రెండు రోజుల్లోగా తెలపాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. That's it.